నేను అడుగుతున్నా మొదటి సంతకము ప్రత్యేక హోదా ఫైల్ మీద ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తావా? నువ్వు అను చేస్తానని చెప్పు, చూద్దాం ఎట్లా చేసుకోవాలి. ఎంత పవర్ నీకుందో అడుగుతా, చేసేటటువంటి శక్తి నీకుందో అడుగుతా. జగన్ మొదటి సంతకం నువ్వు చేస్తావా, అనౌన్స్ చేస్తావా? ఇదంతా బోగస్ నమ్మొద్దండి. మీరు 24కి ఇచ్చినటువంటి బంధులు కూడా ఎవరు పాటించొద్దండి. ఇదంతా మోసపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతుంది ఈ స్టేట్ లో. దీంట్లో నుంచి బయటపడాలి. మొదటి సంతకం రాహుల్ గాంధీతో ప్రత్యేక హోదా కోసం మొదటి సంతకం ఫైల్ మీద సంతకము చేపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా చేసి రాష్ట్రాన్ని ఆదుకుంటాం. ప్రజల మనోభావాలను గౌరవించి మొదటి సంతకాన్ని రాహుల్ గాంధీ చేస్తామని చెప్పి పబ్లిక్ గా ఎక్కడో నాలుగోడల మధ్య కాదు, ఎక్కడో కూర్చొని కాదు అనింది. ప్రెస్ మీట్ పెట్టి కమిట్ చేశారు ప్రధానమంత్రి గారు. అందుకే వీళ్ళిద్దరిని నమ్మొద్దండి. మొదటి సంతకం చేసే శక్తి వీళ్ళకు లేదు. చిన్న పార్టీలివి, చిన్నవి, ఏరియా ముందు దోమలివి. నమ్మకండి, ఈ పార్టీలను చేయగలిగేటటువంటి శక్తి మొదటి సంతకం జగన్కు లేదు, చంద్రబాబు నాయుడుకు లేదు. ఉండే శక్తి మొదటి సంతకం ఆ ఫైల్ మీద చేసేటటువంటి శక్తి, ఆ పవరు కాంగ్రెస్ పార్టీకే ఉంది తప్ప ఇంకోటి లేదు. ప్రజలారా నమ్మొద్దండి వీళ్ళను, ప్రత్యేక హోదా. అందుకే నేను ఈ పార్టీలో చేయను, మీ కథ చేయని కదా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అన్నది ఏ ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయాల కోసం మీరు బాబు, నేను చెప్తున్నాను ఒకటి, తెలంగాణలో కూడా సెంటిమెంట్ లేకుండింది. ఓట్ల కోసం ఆ సెంటిమెంట్ ఎక్కించింది వీళ్ళే, మీ ఇద్దరే. ఈరోజు ప్రత్యేక హోదా సెంటిమెంట్ కూడా ఈరోజు ఓట్ల కోసం ఎక్కించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సంతకం చేసి ప్రజల మనోభావాలను గౌరవించి మొదటి సంతకం చేసే తీర్చాడు రాహుల్ గాంధీ. నిన్న కూడా చెప్పాడు మా ముందర.